అమర వీరులకి మరి ఈ రోజు దాపోలు ఆనంద్ భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 73 సంవత్సరాల క్రితమే ఇక్కడ 118 మంది అమర వీరులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిజాం తోటి ఔరంగజేబు తోటి లేదా రజాకర్ల తోటి తెలంగాణలో ఉన్న ప్రజలంతా పోరాటం చేశారు ఎందుకయ్యా అంటే అప్పుడు హైదరాబాద్ ని పాకిస్తాన్ లో ఉన్న ఏదైతే ఇస్లాం స్వతంత్రము కాన్సెప్ట్ మాదిరిగానే హైదరాబాద్ ని కూడా ఒక ప్రకటించాలనే కాన్సెప్ట్ లో భాగంగా హైదరాబాద్ ఏం చేస్తానంటే అప్పుడున్న ఇక్కడున్న బైరాపల్లి ప్రజలంతా తిరగబడ్డారు ప్రాణాలకు తెగిర్చి కూడా పోరాటం చేశారు కాబట్టి మనమందరం స్వేచ్ఛావాయు పీర్చుకుంటున్నామంటే ఈ ఊరు గడ్డల ప్రజలకి జోహార్ తెలియజేస్తున్నాము మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో కూడా పాస్ చేసి ఇక్కడ మన అందరికి కూడా స్వేచ్ఛావాయుని కూడా వాళ్ళు ప్రకటించినారు మరి వారికి కూడా జోహార్ తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్న పిలవడం తోటి సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పంజాల శ్రవణ్ గౌడ్ ని రావడం జరిగింది సర్దార్ పాపన్న సినీ హీరో జయంత్ గౌడ్ గారు రావడం జరిగింది మరి చాలా నాయకులు యువతులు యువకులు అందరూ చాలా మంది రావడం జరిగింది మరి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా వస్త్రాలు మరి బియ్యము మరి అన్ని అన్న కూడా ఇవ్వడం చాలా సంతోషము అన్నకి ఆలోచన రావడానికి చాలా సంతోషం తెలియజేస్తున్నాము మరి తొందరలో కూడా ఇక్కడ పంజాల జయంత్ గౌడ్ గారు ఒక సర్దార్ పాపన్న విగ్రహం కూడా పెట్టాలని చెప్పి వారు ఈ మంచి రోజున ఒక తెలంగాణ వీరు విగ్రహం ఈ గడ్డ మీద ఉండాలని చెప్పి కార్యం తీసుకున్నారు సర్పంచ్ గారు కూడా వారి కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడి ఓకే తెలియజేస్తా అంటున్నారు సెప్టెంబర్ 17న సర్దార్ పాపన్న విగ్రహం ఇక్కడ మనం నెలకొల్పి మరి ఈ గడ్డని భారతదేశానికి మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నారు